90 न्यूज़ को स्वागत। ఇందిరా నగర్ లేకపోయే దారిలో ఇందిరాగాంధీ బొమ్మ వద్దన ఒక ఆడమనిషి తన భుజం పైన మీడియా సంచి తీసుకొని వెళ్తుండగా అనుమానంతో ఆపి తనిఖీ చేయగా ఆ మీడియా సంచిలో ఒక లిక్కర్ బాక్స్ ఉండింది. లిక్కర్ బాక్స్ గురించి అడగగా ఆమె నాగరాల వెళ్ళి ఖరీద్ చేసి తెచ్చుకున్నట్టుగా తెలిసింది. ఈమె ఆనవాయితీగా ఇందిరానగర్లో దొంగగా ఈ కర్ణాటక చెందినటువంటి లిక్కర్ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటుంది. దీని మీద మేము నిఘా పెట్టాము. నిన్న కూడా ఒకసారి తప్పించుకుంది. అయితే నిఘాలో ఈరోజు పట్టుబడింది. ఈమెకి మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సరిహద్దుగా ఉన్నందువలన ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిళ్ళల్లో రైళ్ళల్లో బస్సుల్లో తేవడము అక్రమంగా తెచ్చుకోవడము ఒక బాక్స్ రెండు బాక్స్లు తెచ్చుకోవడము అనేసి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకురావడం ఎన్నో బండ్లు సీజ్ చేస్తున్నాం ఎన్నో కేసులు నమోదు చేస్తున్నాం కానీ మనసులో మార్పు రావడం లేదు. ఈ కర్ణాటక మద్యాన్ని మనం కంట్రోల్ చేయడానికి చెక్పోస్ట్ కూడా సుమారుగా 7 చెక్పోస్టులు కూడా పెట్టున్నారు. అయినా కూడా చెక్పోస్ట్ తప్పించుకొని వీళ్ళు వస్తుంటారు. ఈ లేడీస్ కొత్తగా ఇప్పుడు ఈ పద్ధతి వెళ్తున్నారు. ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళను ఎవరు పెద్దగా అడగరు అనే ఉద్దేశం చేత వాళ్ళు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా చట్టానికి ఎవరు అందిస్తున్నారు కాబట్టి ఆమెను కూడా మేము చెప్తాము. పేరు సార్ శ్రీరాములు ఆదోని 2000.